ஆர்யுலக்கெல்லாம் ரொக்கி வினதாங்குடனை ரகுநாத பட்டராச்சாரியுல கஞ்சலெத்தி கவிசத்த மூலம் வினுதிஞ்சி காரிய சாகல்யம் காரிய சௌகரியமெலற்ப ஒக்க சதகம்பனகூர்ச்சி ரச்சிந்து நீடு தாத்பரியமுன கிரகிம்புமு இது தாசரதி கருணாபயோனிதி. தான் வ்ராசேட்டுவண்டி சதகாணி ராமச்சந்திரே வினாலனி ராமச்சந்திரனுக்கு வினிப்பிஸ்தூ வ்ராஸ்துனா. దీన్ని ఏమంటారంటే హృదయ ఘోష అంటారు. హృదయంలో సంచలించిన ఆ భావ పరంపరను భగవదర్పణం చేయడం. మామూలుగా మన వాళ్ళందరూ కూడా పుస్తకాలు రాస్తూ ఉంటారు, పుస్తకాలు ప్రింట్ చేస్తూ ఉంటారు, చందాలు పోగు చేస్తూ ఉంటారు. ఆ పోగు చేసిన చందాలతో రైట్ అయినటువంటి పుస్తకాన్ని తీసుకుని వెళ్ళి ఎవరికో ఒకరికి అంకితం ఇస్తారు, ఒక పేజీ వేస్తారు. దాంట్లో పుస్తకాన్ని మాత్రం 300కి తయారైంది, 600 రూపాయలకు అమ్ముకుంటారు. ఏమిటో ఈ చిత్ర విచిత్రమైన ప్రపంచం. తాను వ్రాసినటువంటి కవిత్వాన్ని రామభద్రుడు వినాలని పలికెడిది భాగవతమట పలికించు విభూడు రామభద్రుడట నీ పలికిన భవఘరమగునట పలికెదా వేరుడుగాధ పలుకగనీలా. భాగవతంలో పోతన గారి మాటలు. ప్రతి ఆశ్వాసాంతమునందు ఆశ్వాసాదియందు కూడా రామచంద్రమూర్తిని సంస్మరణం చేసి ఆ కవిత్వానంతటినీ కూడా రామచంద్రునికి అర్పణం చేశారు. రామా విను, రామా విను అని ప్రారంభించారు. అలాగనే శతకాన్ని వ్రాస్తున్నటువంటి కంచర్ల గోపన్న గారు, రామదాసు గారు, ఆర్యులకెల్ల మృక్కి, ఎంత వినయం, ఎంత విధేయత, ఎంత వివేకం మనుష్యునిలో. నాకు పూజ్యులైనటువంటి వారికి అందరికీ ఒక్కసారి నమస్కారం చేస్తున్నా. ఎలా వినతాంగుడనై, శిరస్సు వంచి, శరీరావయవములన్నింటినీ ఉంచి నమస్కారం 12 రకాలు చెప్పారు. 12 రకాల నమస్కారాల్లో సాష్టాంగ నమస్కారం అనేటువంటిది ఒకటి. ఉరస శిరస దృష్ట్యా వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతి అని ఈ 8 అంగములు కూడా నేలకు ఆనుకునేటట్లుగా చేసే నమస్కారం. తనకు పెద్దలైన పూజ్యులైనటువంటి వారికి అందరికీ సాష్టాంగ నమస్కారం చేసి రఘునాథ పదాబ్జ రఘునాథ భట్టరాచార్యుల కంజలెత్తి, ఆయనకు ఉపదేశ గురువు రఘునాథ భట్టరాచార్యులని మనకు ఈ పద్యం వల్లనే చాలా స్పష్టంగా తెలుస్తుంది. లోకల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు కాబేరిదాసు గారి వల్ల రామమంత్రాన్ని ఉపదేశం పొందాడు ఆయన, అట్లా ఇట్లా ఏవో రకరకాల భాషలు లోకల్లో వినబడుతూ ఉంటాయి. కానీ మనకు సంప్రదాయం తెలియాలి, సంప్రదాయ విధులను అనుసరించాలి. దాన్ని బట్టి రఘునాథ భట్టరాచార్యులు అనేటువంటి వారి ద్వారా రామమంత్రాన్ని ఉపదేశం పొందారు అనేటువంటిది ఈ పద్యం వలన మనకు స్పష్టంగా తెలుస్తున్నది. అంతేకాదు అటువంటి మహానుభావుడైన ఆ సద్గురువునకు అంజలి ఎత్తి రెండు చేతులు జోడించి నమస్కారం చేసి కవిశత్త మూలం వినుతించి పోతరి రామదాసు గారి కంటే ముందు చాలామంది కవులు ఉన్నారు, తర్వాత చాలామంది కవులు ఉన్నారు. తనకు ముందు కవిత్వాన్ని వ్రాసి భగవదర్పణ బుద్ధితో చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి అందరికీ కూడా ఒకసారి వాళ్లను సన్నుతించి గౌరవించి కార్య సౌకర్యమెలర్ప, నేను చేస్తున్నటువంటి కార్యం అంటే రామాలయ నిర్మాణం ప్రారంభం చేసి రాముని అనుగ్రహం కావాలని చేసినటువంటిది, ఈ కార్యం సుకరంగా నెరవేరాలనేటువంటి ఉద్దేశ్యంతో నేను ఒక శతకాన్ని వ్రాసి రచన చేయాలనుకుంటున్నాను. నేడు తాత్పర్యమున గ్రహింపు ముజిది, ఇప్పుడు నేను వ్రాసేటువంటి పద్యాల్లో గణాలు సరిపోయినా లేదా ఎది ప్రాసలు ఉన్నాయా లేదా ఇవన్నీ ఆలోచించబోకవయ్యా. నా హృదయం ఏదైతే ఉందో ఆ హృదయంలో ఉన్న నా భావాన్ని గ్రహించు స్వామి. దశరథి దశరథనందన, దశరథనందనుడు అనడంలో చాలా ఔచిత్యం ఉందండి. రామచంద్రుణ్ణి రావణ సంహారానంతరం సీతను పరిగ్రహించిన తర్వాత దేవతలందరూ కూడా వచ్చి ఆయన్ని ప్రార్థన చేసి నువ్వు సాక్షాత్ శ్రీ మహావిష్ణువి పరబ్రహ్మ స్వరూపానివని ఎన్నో రకాలుగా కొనియాడితే ఆయన అన్నాడు ఆత్మానం మానుషం మన్యే రామన్ దశరథాత్మయం. మీరేదో చాలా పెద్దగా గొప్పగా చెబుతున్నారయ్యా, నేను అంత గొప్పవాడిని అని అనుకోవడం లేదు. నేనే దశరథనందనుణ్ణి, శ్రీరామచంద్రుణ్ణి, మనుష్యమాత్రుణ్ణే సుమా. ఇదిగో దశరథనందనుడు అంటే ఆయనకు చాలా ప్రీతి, అందుకనే దాశరథి కరుణాపయోనిధి అని మకుటంగా ఉపయోగిస్తూ గోపన్న గారు ఈ మాటలు అన్నారు. పద్యం చూద్దాం. ఆర్యులకెల్ల మృక్కి వినతాంగుడనై రఘునాథ భట్టరాచార్యుల కంజలెత్తి కవిసత్తములం వినుతించి కార్య సౌకర్యమెలర్పనొక్క శతగంబనగూర్చి రచించు నేడు తాత్పర్యమున గ్రహింపుమిది దాశరథి కరుణాపయోనిధి.